సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా హలో నాగరాజ్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది దాన్ని కొంతమంది మాత్రమే నిజం చేసుకోగలుగుతారు అందరూ గోల్ని చూడగలుగుతారు కానీ మిడిల్లో ఉన్న ప్రాసెస్ ఎవరు చూడరు దాన్ని నిజం చేసుకోవాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి మెంటల్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఎలా సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక కళను రిజన్ చేసుకోవాలి అని అంటే ఎలా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి కళలను సాకారం ఎలా చేసుకోవాలి ఫస్ట్ కళ ఉండాలి నో డౌట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాట ఇది అవును డ్రీమ్ బిగ్ అని కాకపోతే అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారు కళలు కలం సాకారం చేసుకోవాలి అటువంటి ఎంతో మంది మహానుభావులు చెప్పారు డ్రీమ్ బిగ్ అని కళలు కలండి అని అయితే అన్ఫార్చునేట్లీ చాలామంది కళను మాత్రమే కంటున్నారండి మీరు అన్నారే ఆ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఎక్కడో ఏదో తేడాకూడదు విజువలైజేషన్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను షూర్ ఒక పిల్లగాడికి తన చిన్నతనంలో తను చూసిన పరిస్థితుల్ని బట్టి తనకొక కళ ఉందండి ఆ ఏంటంటే నేను ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసి ఏ రేంజ్లో చేయాలంటే నా నా డిపార్ట్మెంట్స్లో నా పరిధిలో ఎక్కడ అవినీతి జరిగినా నేను దాన్ని టాలరేట్ చేయకూడదు నా పరిధిలో ఎంతవరకు కుదిరితే అంతవరకు ఆ అవినీతిని మొత్తం అంతం చేయాలి అని అబ్బాయికి కల ఉందండి ఓకే పాసిబుల్గా ఎస్ డెఫినెట్లీ పాసిబుల్గా అయితే ఆ కళని సాధించటానికి రైట్ ఆయన ప్రయత్ని ప్రయత్నం మొదలుపెట్టాడు ప్రయత్నం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లో ఆయన ఎడంకాలకు పోలియో వచ్చింది ఓకే ఆ స్థాయికి పోవాలి అంటే చదువుకోవాలిగా కానీ అబ్బాయి పరిస్థితి ఏంటంటే అతనున్న విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ కూడా ఓన్లీ ప్రైమరీ వరకే ఉంది హై స్కూల్ కూడా లేదు హై స్కూల్లో వెళ్ళి చదువుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళాలి పోనీ ప్రైవేట్ స్కూల్లో చదువుకుందామా అది ఎంత చిన్న కాన్వెంట్ స్కూల్ అయినా డబ్బు కట్టి చదువుకునేంత ఆర్థిక పరిస్థితి వాళ్ళకు లేదు వాళ్ళ నాన్నగారు సైకిల్ షాప్లో పనిచేసేవాళ్ళు గాలిగొట్టడం పంచర్లు వేయటం వాళ్ళ అమ్మగారు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతూ గాజులు అమ్మి డబ్బులు సంపాదించేది పొట్టకోటి పొట్టకూటి కోసం తప్ప ఇక సంపాదన లేదండి వాళ్ళకి ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు సంపాదించింది ఎంతవరకు సంపాదించగలిగారయ్యా అంటే ఓన్లీ పొట్ట నింపుకోవడానికి ఆ రోజుకి అంతే వాళ్ళ నాన్నగారు తెల్లారు లేచి సైకిల్ షాపుకు పోకపోతే ఆ రోజు గడుస్తుందో లేదో తెలియదు ఈ పిల్లగాడు ఓకే నాకు అంత పెద్ద కళ ఉంది కళను సాకారం చేసుకోవాలి నేను చదువుకోవాలి చదువుకోవటానికి గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైమరీ వరకే ఉంది ప్రైవేట్లో కట్టడానికి డబ్బులు లేదు సరే పక్క గ్రామంలో హై స్కూల్లో చదువు జాయిన్ అయ్యాడు హై స్కూల్ హయ్యర్ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ప్లస్ వన్ ప్లస్ టూ పన్నెండో తరగతి అంటాం కదా అవును ఆ చదువుతున్నప్పుడు ఉన్నట్టుండి హెల్త్ పాడై వాళ్ళ నాన్నగారు చనిపోయారు చనిపోతే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటయ్యా అంటే పక్క గ్రామం నుంచి వాళ్ళ గ్రామానికి వచ్చి వాళ్ళ నాన్నగారి అంత్యక్రియల్లో పాల్గొనటానికి బస్సు టికెట్కి ఏడు రూపాయలు అక్షరాల ఏడు రూపాయలు ఆ పిల్లగాడి జేబుల్లో లేవు ఇది ఆ అబ్బాయి మానసిక పరిస్థితి కరెక్ట్గా నాలుగు రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది ఒకవైపు నాన్నగారు చనిపోయారన్న బాధ ఇంకొక వైపు కనీసం వెళ్ళి నాన్నగారు అంత్యక్రియల్లో పాల్గొనడానికి బస్సు టికెట్కి డబ్బులు లేని పరిస్థితి ఏడు రూపాయలండి పెద్ద అమౌంటా ఆ అబ్బాయికి పెద్ద అమౌంటే అబ్బాయికి పోలియో అని చెప్పా కదా అవును సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాస్ ఉంది ఆ పాస్ చూపిస్తే వాళ్ళే ఉన్నారంటే ఈ పాస్ మీద ఐదు రూపాయల టికెట్ వరకు వస్తుంది ఇంకా రెండు రూపాయలు కావాలి రెండు రూపాయలు ఇప్పుడు ఆ బస్సులో ఆ అబ్బాయి రెండు రూపాయలు ఇచ్చి వెళ్ళితే కానీ వాళ్ళ నాన్నగారు అంత్యక్రియలు చూడలేడు ఈ మెంటల్ ట్రామాలో ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఆ ఎగ్జామ్ రాయలేదా అనుకున్న కళ సాకారం కాదు సరే ఎక్కడో చోట వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆ రెండు రూపాయలండి కరెక్ట్గా రెండు రూపాయలు ఇంటికి వెళ్ళాడు నాన్నగారి అంత్యక్రియలు అయిపోయినాయి ఇప్పుడు నాన్నగారు సైకిల్ షాపులో పనిచేసే వాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు అప్పుడు వాళ్ళమ్మ తప్పక గాజులు అమ్మటం మొదలుపెట్టింది వాళ్ళమ్మతో పాటు ఈ అబ్బాయి గ్రామాలు గ్రామాలు తిరిగి గాజులు అమ్మాడు ఒక పక్క చదువు చాలా పెద్ద డ్రీమ్ చాలా పెద్ద ఇంటెన్షన్ ఇంటెన్షన్తో కూడుకున్న డ్రీమ్ అండి అదేదో జస్ట్ డ్రీమ్ కాదు నలుగురికి ఉపయోగపడాలి అనే ఇంటెన్షన్ అవినీతిని నేను ఆపాలి నా నా వల్ల అయినంత వరకు రైట్ ఒక పక్క చదవాలి ఇంకొక పక్క ఇంటి పరిస్థితిది ఎలా అండి ఫైనాన్షియల్ ఫినాన్షియల్గా లేదు ఇమోషనల్గా లేదు మెంటల్గా లేదు పరిస్థితులా ఏమీ బాగాలేవు గడింగ్ కానీ కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళాడంటే ఆ అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారాడు గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి జార్ఖండ్లో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆయన గారు ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఆయన గారి పేరు రమేష్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయన గారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇది ఆర్ గెడింగ్ ఎట్ నిజంగా ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఐఏఎస్ ఐఏఎస్ అవ్వటానికి ఈ బ్యాక్గ్రౌండ్కి అసలు పొంతన లేదండి డ్రీమ్ ఓన్లీ డ్రీమ్ అండి బ్యాక్గ్రౌండే లేదు అసలు నార్మల్గా ఐఏఎస్ లాంటి చదువులు చదవాలి అంటే నార్మల్గా జనాలు అనేది ఏంటి ఏమేమి ఉండాలంటారు అమ్మో ఫస్ట్ కంపారిజన్ ఒకటి చూస్తారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ నుంచి హైయర్ స్టడీస్ వరకు ఎలా చదివాడు ఎలా చదివాడు ఎంత ఉంది వీడికి నాలెడ్జ్ ఉందా లేదా అది అది కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది ఆశ కూడా హద్దు ఐఏఎస్ అవుతాడంట ఐపీఎస్ అవుతాడంట దాని తోడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు సూటిపోటలు అనేటువంటి వాళ్ళు అవి కొన్ని మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి మాట సూటిపోతాయి వాడికి ఏ అర్హత ఉందో లేదో కానీ వీళ్ళు మాత్రం ఒక్కొక్క దానికి ఒకొక్కకి అలా కట్టి పెట్టేస్తారు అవునండి డిజైన్ చేసేస్తారు ఐఏఎస్ అంత అవ్వాలంటే ఫస్ట్ చూసేది ఏంటంటే అర్హతలు చూస్తారు మీరు అందరూ మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మంచి స్కూల్లో చదవాలి మంచి కాలేజీలో చదవాలి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవాలి మరి ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఎందుకు కావట్లే అనేది నా క్వశ్చన్ ఎస్ ఇవన్నీ ఏమీ లేవు ఈ పిల్లగాడికి ఇవన్నీ ఏమీ లేవు చదివింది నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో అండి ఐఏఎస్కి ఎక్కడా కోచింగ్ తీసుకోవాలా ఆయన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ బీఎడ్ చేశారు బీఎడ్ చేస్తే గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది ఆయన అక్కడతో ఆగల ఆయన గోల్ అది ఐఏఎస్ అవ్వాలి టీచర్గా చేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశారు రాస్తే తహసీల్దార్గా పోస్ట్ వచ్చింది అక్కడికి ఆగిపోవచ్చు అండి ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి తహసీల్దార్ అయ్యాం ఫెంటాస్టిక్ ఫెంటాస్ కదా టీచర్ అయ్యాం నాకు ఇంట్లో ఫినాన్షియల్గా సపోర్ట్ దొరుకుతుంది చాలు ఆగిపోవచ్చు ఆగల టీచర్ అయిన తర్వాత తహసీల్దార్ అయ్యారు తహసీల్దార్ అయిన తర్వాత కూడా ఆయన గారు ఆగల కాదు నేను చెయ్యాల్సిందే అది కూడా ఈజీగా రాలేదండి ఫస్ట్ సారి యూపీఎస్సీ రాశారు రాలా సెకండ్ సారి రాలా థర్డ్ అటెంప్ట్లో వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా రెండు వందల ఎనభై ఏడో ర్యాంక్ ఆయన గారికి నో కోచింగ్ నో బ్యాక్గ్రౌండ్ ఎంతోమంది ఇండియాలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళల్లో ఎంతోమంది కష్టపడి కోచింగ్లు లేకుండా చదువుకొని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఈయనొక్కళ్ళే కాదు కానీ నేను రమేష్ గారి స్టోరీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది నేను ఒకటి అనుకున్నది నేను సాధించలేదు ఎందుకు సాధించలేదురా అంటే యూజువల్గా చెప్పే రీజన్స్ ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు నాకు క్వాలిఫికేషన్ లేదు నా దగ్గర డబ్బు లేదు నన్ను మా ఇంట్లో వాళ్ళు చదివించలే పెద్ద స్కూల్లో చదివించాల బ్యాక్గ్రౌండ్ లేదు మాదో నేను చిన్న గ్రామంలో ఉన్న యూఆర్ గెటింగ్ మై పాయింట్ ఎస్ ఇన్ సైకాలజీలో లిమిటింగ్ బిలీవ్స్ అంటారండి అపనమ్మకాలు మనం ఒక పని అనుకున్నది చెయ్యలేకపోతున్నామంటే దానికి తొంభై ఐదు శాతం కారణం ఏంటయ్యా అంటే మన మీద ఆ చేసే పని మీద ఉన్న అపనమ్మకాలే యూజువల్గా మన మీద అపనమ్మకాలు ఏంటంటే ఐ ఐఎమ్ నాట్ టాలెంటెడ్ ఇన్ఫ్ టాలెంట్ లేదు ఐఎమ్ అ ఫెయిల్యూర్ ఐఎమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఎవరికే నాకు సపోర్ట్ లేదు ఇందాక చెప్పినట్టు నేను మంచి స్కూల్లో చదువుకోవాలి ఈ అపనమ్మ కాలు యాక్చువల్గా పని చేయకుండా ఆపుతుంటాయండి రమేష్ గారు ఆ కాలని పగలగొట్టారు మనం అనుకున్న పని చేయకుండా మధ్యలో మన మైండ్ ఒక పెద్ద గోడ నిర్మిస్తుందండి దాన్ని లిమిటింగ్ బిలీవ్స్ అంటారు ఆ గోడని బద్దలుగా పగలగొట్టి ఐఏఎస్ అయ్యారు